ధ్యానం ఏదో ఒక అనుభవానికి చెందిన జ్ఞాపకంతోనే ఆ జ్ఞాపకంపైనే ఆధారపడి ఆలోచన సాగుతుంది జ్ఞాపకాలు లేకుండా ఆలోచన ఉందా జీవితంలో అనేక అనుభవాలు సంభవించటం అనేది అనివార్యం ఈ అనుభవాలు జ్ఞాపకాలుగా మెదడులో ముద్రింపబడి నిక్షిప్తం అవ్వడం కూడా అనివార్యం ఆలోచనలు ఈ జ్ఞాపకాలపైనే ఆధారపడి పుట్టడం కొనసాగడం కూడా అనివార్యం మరి ఆలోచనలు ఆగడం అంటే అనుభవాలకు సంబంధించిన జ్ఞాపకాలు లేకపోవడమా లేక ఒకనొక సమయంలో జ్ఞాపకాలన్నీ ఉన్నప్పటికీ అవి స్తబ్దత చెందడమా అలాగ చెందడం వల్ల అంటే అవి యాక్టివ్గా రాకపోవడం వల్ల అక్కడ అవి ఆగిపోవడం వల్ల ఆలోచనలు ఉత్పన్నం కాకపోవడమా జ్ఞాపకాలు అంతరించడం అనేది అసాధ్యం కానీ అసంఖ్యాకంగా జ్ఞాపకాలు ఉన్నప్పటికీ ప్రస్తుతంలో వాటి ఉనికిని కోల్పోవడం జరిగినప్పుడు అది మనసుకు తెలియని ఒక అమాయక స్థితి ధ్యానమంటే ఈ అమాయక స్థితిలో ప్రవేశించటం జ్ఞాపకాలపై ఆధారపడి నిరంతరం పనిచేసేదే ఆలోచన దీనిలోనే నేను యొక్క ఉనికి ఉంది గత ప్రస్తుత భవిష్యత్ కాల కాలంలో మరియు అది నిర్మించుకున్న పరిధిలో నేను తన ఉనికిని కలిగి ఉంటుంటుంది అనుభవాలు జ్ఞాపకాలు ఏర్పడిన జ్ఞానము ఆలోచనలు అంటే అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతుంటాయి మెదడులో దాని తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది దాని నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు కాలంలో సంచరిస్తూ ఉంటాయి అంటే గతము ప్రస్తుతము భవిష్యత్తు అని ఈ కాలంలో సంచరించే ఈ ఆలోచనలు ఈ నేపథ్యంలో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ ఉన్నదే నేను అనేటువంటి ఈగో యొక్క ఉనికి దాని నుండే ప్రతిస్పందించటం ఆ స్పందన ఏర్పరచుకున్న అనుభవాలు తిరిగి ఆ జ్ఞాపకాలు వాటి నుండి కలిగే ఆలోచనలు ఇలా నేను నిరంతరం ఒక వలయంలో ఒక పరిధిలో సంచరిస్తూ తన ఉనికిని కలిగి ఉంటుంటుందన్నమాట దీనియందే ఈ చర్విత చర్వణ ప్రక్రియలోనే తిరిగి తిరిగి జరిగేటువంటి ఈ ప్రక్రియలోనే నేను కొనసాగుతూ ఉంటుంది ధ్యానమంటే ఈ ప్రక్రియకంతటికీ జోక్యం లేకుండా ఉదాసీనంగా ఎరుక కలిగి ఉండటం అప్పుడు సంభవించేదే ధ్యానం అవసరమైన చోట ఆలోచనను ఉపయోగించుకొని కేవలం మనుగడ కోసం దాన్ని వాడుకొని మిగతా సమయమంతా ఆలోచన యొక్క ప్రమేయము లేకుండా ఒక నిరాధారమైన స్థితిలో మనసు ఉండగలగటం ధ్యానం ఆలోచన ఏదో ఏదో ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది నిర్విషయమైన నిరాధార స్థితే ధ్యానం ధ్యానం నేను నుండి పుట్టే మానసిక ఆలోచనలు పూర్తిగా ఆగినప్పుడే కలిగేటువంటి ఒక అపూర్వ స్థితి ఈ స్థితి ఒక మహదాశీర్వాదం